వెల్కమ్ టు అనూస్ థాట్స్. సంక్రాంతి పండుగ దగ్గరికి వచ్చేసింది కదండి. అందరూ కూడా ఎంతో సంతోషంతో సొంత ఊర్లకు వెళ్ళటానికి బయలుదేరుతూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ హడావుడి సంబరంగా చేసుకునే పండుగ అని సంక్రాంతిని చెప్పవచ్చు. ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ఉన్నా కానీ తప్పకుండా తమ సొంత ఊరిని సొంత వారిని కలవటానికి మాత్రం సంక్రాంతికి వచ్చేస్తూ ఉంటారు. ఒకప్పుడైతే విదేశాల్లో ఉన్నవారు కూడా తప్పకుండా సంక్రాంతికి వచ్చేవారు. అయితే ప్రస్తుతం మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఎందుకంటే థర్డ్ వేవ్ వచ్చేసింది. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అన్నమాట. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో సొంత ఊర్లకి ప్రయాణం అనేది ఈసారికి మాత్రం వాయిదా వేసుకుంటే మంచిది. ఎందుకంటే ప్రయాణాల్లో మనం కరోనా బారిన పడవచ్చు. లేకపోతే కనుక మనం వెళ్ళి మన సొంత ఊర్లలో ఉన్న మన పెద్దవాళ్ళకు కూడా అంటించే ప్రమాదం ఉంటుందండి. కనుక ఈసారికి మాత్రం ఉన్న చోటనే ఉంటే చాలా సేఫ్. ఎందుకంటే మనం ట్రైన్లలో ప్రయాణం చేస్తూ ఉంటాము. రైల్వే స్టేషన్లో ఎంత బిజీగా ఉంటుందనేది సంక్రాంతి సమయాలలో అందరికీ తెలుస్తుంది కదా. ఎందుకంటే ఎంతో దూరాల నుంచి సొంత ఊర్లకు వెళ్ళే వాళ్ళతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఇలాంటి చోట భౌతిక దూరాలని పాటించటం, కరోనా నిబంధనల్ని పాటించటం అనేవి సాధ్యం కాదు. మనం బస్టాండ్లలో చూస్తే కూడా ఎంతో రద్దీగా ఉంటుంది. ముందుగా మనం బుక్ చేసుకున్నా కానీ ఎక్కడ చూసినా జనసందోహం ఉంటుంది. మనకి బస్సులు పెంచుతారు కానీ అదేవిధంగా సౌకర్యాలు మాత్రం ఉండవన్నమాట. ఎందుకంటే హడావుడిగా ప్రయాణం పెట్టుకోవటం, కిటకిటలాడే బస్సుల్లో ప్రయాణించడం కూడా మంచిది కాదండి. మనం ప్రయాణించేటప్పుడు సంక్రాంతి సమయాల్లో చూస్తే కనుక గంటలు గంటలు ట్రాఫిక్ ఆగిపోతుంది. ఒక్కోసారి 4 నుంచి 5 గంటల సేపు కూడా ట్రాఫిక్ ఆగిపోయిన సందర్భాలని మనం చూస్తూనే ఉంటాం కదా. చిన్నపిల్లలతో ప్రయాణాలు చేయటం అనేది ఈసారి చాలా కష్టమండి. ఎందుకంటే ముప్పు అనేది పిల్లలకు కూడా పొంచి ఉంది. సొంత వాహనాల్లో అయినా సరే పిల్లల్ని తీసుకుని ప్రయాణాలు చేయటం అంత మంచిది కాదండి. ఎందుకంటే వారు బయటకు రావాలని ప్రయత్నించవచ్చు. ఎక్కడైనా సరే మనకి కరోనా ముప్పు అనేది పొంచి ఉంటుంది కదా. చాలా జాగ్రత్తగా ఉండాలి. పండుగ సమయాలలో పిల్లలు ఊర్లకు వెళ్ళలేదని నిరుత్సాహపడకుండా టీవీల్లో గంగిరెద్దులు ఆడించే వాళ్ళని, పల్లెటూరుల్లో ఎలా ఉంటాయి అనేది వివరంగా చెప్పండి. పండుగ వాతావరణాన్ని మన ఇంట్లోనే వాళ్ళకి చూపించండి. అదేవిధంగా హరిదాసులు ఎలా పాటలు పాడతారు, ఎలా వస్తారు అనేవి కూడా మనం వీడియోల్లో కూడా పిల్లలకు చూపించవచ్చండి. మనం ఉన్న చోటే రంగవల్లులు తీర్చిదిద్దుకుంటూ చిన్నగా మనకు వచ్చిన పిండి వంటలు చేసుకుని పిల్లలతో మనం కలిసి ఆనందంగా ఉందాము. ఎప్పుడూ కూడా మనం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకుని పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పాలి. ప్రయాణం మాత్రం తప్పనిసరి అనుకుంటే మీరు శానిటైజర్లు, గ్లౌజులు, హ్యాండ్ వాష్లు, మాస్కులు ఇలాంటివి మాత్రం వెంట తీసుకుని వెళ్ళండి. ఇంట్లో ఉన్నా సరే మీరు గ్లౌజులు, శానిటైజరు, మాస్క్, హ్యాండ్ వాష్లు అనేవి ఎక్కువగా నిల్వ పెట్టుకోండి. ఎందుకంటే పద్దాక వీటిని బయటకు వెళ్ళి కొంటే కూడా మనకి అంత సేఫ్ కాదండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన ఇల్లే మనకి స్వర్గం అని చెప్పవచ్చు. ఎందుకంటే బయటకు వెళ్తే మాత్రం సేఫ్టీ ఉండదు. ఊర్లు వెళ్లకుండా ఇండ్లలోనే ఉన్నాం కదా. ఉన్న చోటనే పిల్లల్ని బయటకు తీసుకువెళ్దాము, షాపింగ్ చేద్దామనే ఆలోచన మాత్రం ఈసారికి మానుకోండి. ఎక్కడ ఉన్నా మనకి పరిస్థితి అంత అనుకూలంగా లేదు. బయటకు వెళ్ళకటం మాత్రం ప్రమాదమే. సొంత ఊర్లకు వెళ్ళి మన వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడే బదులు సంక్రాంతి అంటే మనకి ఎంతో సంతోషం కదా. వచ్చేసారి తప్పకుండా పరిస్థితులన్నీ అనుకూలించిన తర్వాత ఈ కరోనా అనేది తగ్గిపోతుంది కదా, అప్పుడు అందరం ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్దాము, ఎంతో సంతోషంగా పండుగ చేసుకుందాము. నేను చెప్పిన విషయాలన్నీ మీకు నచ్చితే సొంత ఊరు ప్రయాణాలు మాత్రం మానివేయండి. ఈ వీడియో ఎలా ఉంది అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.